టీనేజ్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఇది ఉండేదే. చైల్డ్హుడ్ అనే పిల్లతనం నుంచి అడల్ట్హుడ్ అనే ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ లాగా మార్చే ఈ ఫేజే టీనేజ్. ఈ ఏజ్లో అన్నీ బాగుంటాయి, హ్యాపీనెస్ ఇస్తుంటాయి, కానీ వన్స్ ఈ ఏజ్ క్రాస్ అయ్యాకే అసలు రియాలిటీ ఏంటో మనకి తెలుస్తుంది, అర్థమవుతుంది అంటుంటారు. ఈ ఏజ్లోనే ఒక మనిషి ఎమోషనల్గా ఫిజికల్గా మెంటల్గా చేంజ్ అవుతారని ఎన్నో సర్వేస్ చెప్తున్నాయి. మరి మమ్మల్ని అంతగా మార్చిపోయే ఆ ఫేజ్లో జరిగిన స్టోరీస్ ఏంటో మీకు ఈరోజు చెప్పబోతున్నాను. నాన్నా నాన్నా, అసలు ట్యూషన్లో సార్కి ఏం రాదన్నా. ఈయనే మా నాన్న, మా అన్న ఇచ్చే సజెషన్స్కి వాల్యూ ఇస్తాడు కానీ నా ఇష్టాలు మాత్రం అస్సలు పట్టించుకోడు. ఐఐటి ఫౌండేషన్కి విక్టరీ ట్యూషన్స్ చాలా మంచిదని అన్నయ్య చెప్పాడు, సో దాంట్లోనే జాయిన్ అవ్వు. నాన్న, భూషణ్ వాళ్ళ ట్యూషన్లో సార్ ఇంకా బాగా చెప్తున్నారంట, మా ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడే జాయిన్ అయ్యారు, నేను అక్కడే జాయిన్ అవుతానన్నా ప్లీజ్. లైఫ్లో బాగుపడాలంటే ఫ్రెండ్స్ ఏదో చేశారో నువ్వు కూడా అదే చేయడం మానే. మరి మీరెందుకు మీ ఫ్రెండ్స్ చెప్పారని చెప్పి నన్ను ఎంపీసీలో జాయిన్ చేశారు? అది కాదు నాన్న, ఆ ట్యూషన్ చాలా దూరం కూడా. ఏం పర్లేదు, అన్నయ్య బాగ్ ఖాళీగానే ఉంది కదా, తీసుకొని వెళ్ళు. నేను అమ్మతో మాట్లాడుకుంటాను. అమ్మా. ఏంటి నాన్న? ఆ ట్యూషన్లో ఎవరు బాగా చెప్పరమ్మా, నువ్వేనా చెప్పొచ్చు కదా నాన్నకి. అయినా మీ నాన్న చెప్పినట్టు అందులో జాయిన్ అవ్వచ్చు కదా నాన్న. వెళ్ళమ్మా నువ్వు కూడా. ఏంటో వీడు. ఈ అమ్మలేంటో, నాన్న నాన్న అంటారు కానీ సపోర్ట్ చేయమంటే మాత్రం నాన్న మాటే విను అంటారు. ఏంట చూడు, అందులో ఆల్రెడీ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టేశాను, ఇంకా వెళ్ళు, నచ్చకపోతే తర్వాత చూద్దాం. ఇప్పుడు ఏంది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టేశాడని చెప్పి అక్కడ సెటిల్ అయిపోతావు నువ్వు? వీడే భూషణ్, నా బెస్ట్ ఫ్రెండ్, బాత్రూమ్కి కూడా కలిసి వెళ్దాం అనుకుంటాడు, అలాంటిది వేరే ట్యూషన్ జాయిన్ అవుతుందని తెలిస్తే ఎలా ఊరుకుంటాడు? చా, నేనెందుకు సెటిల్ అవుతా? ఇప్పుడు అవన్నీ కాదురా, నువ్వు ఏదో ఒకటి చెప్పి మా ట్యూషన్లో జాయిన్ అయిపోవు, ఇద్దరం కలిసి బండి మీద వెళ్ళొచ్చు. ఆ ఒక్కటే ఏంటా అని ఆలోచిస్తున్నా. అరే ట్యూషన్ టైం అయింది పద. ఏమైందిరా? ట్యూషన్ టైం అయింది, నేను లేట్ వెళ్తే పనిష్మెంట్ ఇస్తాడు పద. అరే కాలేజ్కి ఈ రోజైనా టైంకి వచ్చావారా? ట్యూషన్కి మాత్రం ఎందుకురా టైం అంటావు? అరే ట్యూషన్ సార్ మా అయ్య ఫ్రెండ్ రా, ఇంకా తెలుసు కదా ఎట్లుంటుందో. నేను 5:10కి అక్కడ లేననుకో, 5:11కి మా అయ్య కాల్ పోతుంది, ఇంకా 5:30కి నన్ను బొంద పెడతాడు. నాడు పోవంప, అసలే నా బ్యాగ్ ఉంటుంది నాకు పంచాయతీ పద. అవసరం? అరే అవురా, నిన్న నైట్ ఎందుకు రాలేరా నువ్వు? మా అయ్యని ఇంత తిరగద్దా అన్నాడు. ఆ మీ అయ్య చెప్పేది అంటే సర్వనాశనం అయితావు నువ్వు, 50 రూపాయలు తక్కువ పడ్డదిరా, నా ఇజ్జత్ పోయిందాడా. ముందు నా 100. అరే ఆకాష్, నేను నీకు 500 ఇవ్వాలి, ఎప్పుడైనా నువ్వు నన్ను అడిగినావరా? అదిరా ఫ్రెండ్షిప్ అంటే, నువ్వు నువ్వు కలిసోడా, నువ్వు అసలు నాతో మాట్లాడకరా. ఎంతున్నప్పుడు ఎట్లున్నారా? ఇంటర్ రాగానే మొత్తం చీ తెలిసి తయారైతున్నారా నువ్వు? రాసేటప్పుడు నోరెందుకు పనిచేస్తుందిరా మీకు? ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకలాగుంటారా, మారవరా నువ్వు, నీతో ఫ్రెండ్షిప్ే వేస్ట్ రా, నువ్వు అసలు మాట్లాడక నాతో వేస్ట్. అరే లోకి మోడల్ కెజాయ్ మంచిగా ఉన్నా. అరే అవురా, నిన్న డ్యూక్ తోని ఫోటో పెట్టినావు, ఓందిరా? మా ఇంటి ముందు మస్తు ఉందిలే. అయినా ఈడు సార్ గారు ఇద్దరు యాక్టివ్ అవ్వచ్చు కదరా, ఈడికెదుకురా గేర్లవాడి. ఎందుకు నవ్వుతున్నావురా? ఆ జోక్ ఏది చెప్తే మేము నవ్వుతాంగా. జోక్ ఏ స్టోర్కే జోక్ చెప్తే బాగా. మీ తల్లిదండ్రులు కష్టపడుతుంటే మీకు తెలియదురా, ఇంటర్మీడియట్ ఒకటి కష్టపడి చదివితే అయిపోతుంది కదా సార్. ఎస్, ఎవరు నువ్వు? న్యూ జాయినింగ్ సార్. సరే గెట్ ఇన్. హాయ్ బ్రో. హాయ్ శ్రవణ్. నితిన్. ఏ కాలేజ్? బ్రిలియంట్. బ్రిలియంట్, మనది పక్కనే జీనియస్. ఓ, కిందంతా నా పేరైతే చాలు, శ్రవణ్ అంటే అంతే. ఓ, ఎడుంటావు బ్రో? బేగంపేట్. బేగంపేట్ నేను ఆడే ఉంటా, ఆ థర్డ్ లైన్ లో మలిచంద తెలుసు కదా, అంటే చాలా ఫేమస్. ఎవడరా మాట్లాడేది? మీరే సార్. పాపం సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదనుకుంట కుర్రోడికి. ఓన్లే ద కెమికల్ కెమిస్ట్రీ ఈజ్
నోట్స్ ఏదిరా ఇంటి దగ్గర ఉంది సార్. నోట్స్ ఇంటి దగ్గర వదిలేసి ట్యూషన్కి వస్తావు నువ్వు. నేను నోట్స్ లేదా రాసేసినా సార్ ఈ చూస్తా. అరే రాసినా అని చెప్పిన ట్యూషన్ సార్ ఎక్కువగా కొడుతున్నాడని చెప్పి మానేద్దాం. భయం లేకుండా పోతుంది ఒక్కొక్కడికి ట్యూషన్ అంటే. నీ అమ్మాయి కొట్టేటట్టుండ్రా. లేదు బ్రో. బ్రో ఒక్కసారి చూడు బ్రో ప్లీజ్. నిజంగా లేదు బ్రో. లోకి రేయ్ నీ అమ్మ ద ఫార్ములా. రేయ్ శవన్ బుక్ ఇవ్వరా సార్. 1 మినిట్ సార్. బుక్ ఇవ్వరా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ May I come in? Tuition ela maneyala ani prepare avutunna time lo na life lo ki out of syllabus question la vachindi. Kandi Penny Penny హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఓకే ఓకే. రణ్వి రణ్వి మళ్ళీ ఏంట్రా? చాక్లెట్ తినా? చాక్లెట్స్ రే వేస్ట్ ఫెలో చదువుకో. తినేసా అంత? బ్రో యాక్చువల్లీ మేము ముగ్గురం ఫ్రెండ్స్ బ్రో ఫ్రమ్ చైల్డ్హుడ్. క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట. సేమ్ స్కూల్ సేమ్ క్లాస్ సేమ్ రూ కూడా. యాక్చువల్లీ ఖుషి. సైలెన్స్. రే కాలేజ్లో వినట్లేదని ఇక్కడికి పంపిస్తే ఇక్కడ కూడా వినవారా నువ్వు? లాస్ట్ సమ్ సాల్వ్ చేయండి అందరూ. టైమ్స్ అప్ సార్. సో ద ఆన్సర్ ఈస్ 16. సో ఎల్లుండి మ్యాథ్స్ టెస్ట్. ఫస్ట్ 4 చాప్టర్స్ ప్రిపేర్ అవ్వండి. ఓకే సార్. అండ్ యూ నువ్వు ఎవరి దగ్గర నోట్స్ తీసుకుని ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వు. ఓకే సార్. ఓకే యూ కెన్ లీవ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇంకేంటి రండి మరి పార్టీ ఇప్పుడు కాలేజ్లోనే ఇచ్చింది కదరా, ఇంకెన్ సెల్ కావాలి? అంటే ఇప్పుడు నువ్వు వద్దంటే వద్దు ఖుషి, నీ మాట నేను కాదన్నా. ప్రణవి ఇప్పుడు పార్టీస్ ఏమి వద్దు. ఓకే లెట్స్ కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్. ఓకే యా 1 మినిట్ జస్ట్ మినిట్ అబ్బి అతు. ఏంటి బ్రో ఇక్కడ ఉన్నావు? ఇంకా ఫ్రెండ్ వస్తాడు బ్రో. ఓకేలే ఓకే పదరా వెళ్దాం. హే యాక్చువల్లీ నేను మీ పెన్ ఇవ్వడం మర్చిపోయాను. పర్లేదు ఉంచండి, ఇట్స్ ఓకే. గిఫ్ట్ అనుకోండి. గిఫ్ట్ అంటే ఇవాళ మీ బర్త్డే కదా. బై ది వే హ్యాపీ బర్త్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నితిన్ ప్రణవి నైస్ టు మీట్ యూ. యా యా బ్రో. ఓకే బ్రో ఐఎమ్ వెరీ సారీ, ఇందాక నువ్వు పెన్ పెన్సిల్ అడిగావు కదా, నా దగ్గర లేదు. పెన్ పెన్సిలా? నేను పెన్ అడిగినా. పెన్ అడిగావా? సారీ బ్రో, పెన్ పెన్సిల్ అడిగావు అనుకుని లేదా. ఓకే ఓకే వెరీ సారీ. ఖుషి హే మీరు న్యూ జాయినింగ్ కదా? ఏ కాలేజ్? బ్రిలియంట్. అవునా? మా పక్క కాలేజే, మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు. అవునా? ఎవరు? కిషోర్ అని. ఏ ఏ సెక్షన్ కిషోరా? యా మీకు తెలుసా? యా మా ఇంటి దగ్గరే ఉంటాడు వాడు. అవునా? ఈ నా లైఫ్ లో ఇంకో విలన్. అయిపోయింది
దీనికి ఎట్లా స్పాట్ పెట్టి మ్యాటర్ ఖతం చేయాల్సింది. అవును, గిఫ్ట్ తీసుకున్నావు, పార్టీ ఇవ్వా. పార్టీ ఖుషి. ఇప్పుడు పార్టీస్ అవన్నీ ఎందుకు, టైం అవుతుంది కదా. హే, ఇట్స్ ఓకే, లేట్ నైట్ పార్టీస్ మా ఇంట్లో అలో చేయరు. యు పీపుల్ క్యారీ ఆన్. పార్టీ అంటే పానీపూరి పార్టీ. నితిన్, పానీపూరి పానీపూరి అది కూడా తెలీదు మన గ్యాంగ్ లో వీడి సెట్ అవడు. ఓకే, మనం వెళ్దాం. పానీపూరి అయితే నేను జాయిన్ అవుతాను. ఓకే ఓకే, వస్తావా? రా, లెట్స్ గో. పదా హాయ్ రాకేష్ అన్న, ప్లేట్స్. ఇంకొక ఎక్స్ట్రా ప్లేట్ అక్కడ కూడా ఇచ్చేసేయండి. థ్యాంక్ యూ. భాయ్, ఖుషికు అచ్చదా లేనా? ఠీక్ హే, ఠీక్ హే. రెడీ రెడీ గైస్, రెడీ? ఓకే. ఓకే ఓకే ఓకే, అందరూ అయిపోయింది కదా బ్రో. తింటారా మాతో? తినరా? అంటే ఖుషి, వీడు కూడా అందరిలాగే డెమోక్రసీని సర్ కొట్టే దెబ్బలకి పారిపోతాడేమో. అలా ఏం లేదు, తను చాలా ఇంటెలిజెంట్. సార్ 5 క్వశ్చన్స్ ఇస్తే 4 ఆన్సర్ చేశాడు, ఇంకెందుకు కొడతాడు? యా, నేను చూశాను. ఇగో అన్న, 100 మొన్న లాస్ట్ 60తో కలిపి. థ్యాంక్ యూ అన్న. నెక్స్ట్ వీకెండ్ టెస్ట్ కి నా దగ్గర నోట్స్ లేదు, నీది ఇస్తావా? నా దగ్గర కూడా లేదు. వాట్ ఎ కోల్డ్ టెస్ట్ దిస్ ఫెలో. ఓకే బ్రో, ఖుషి నాకు ప్రణవిదేనే ఓకే. నాదా? నాకు నో ప్రాబ్లం, కానీ నా రైటింగ్ అస్సలు బాగోదు. నీకు అస్సలు అర్థం కాదు. ఇట్స్ ఓకే ప్రణవి, నేను అర్థం చేసుకుంటా. నాకేం అర్థమైతలేదు. థ్యాంక్స్. వెల్కమ్. ఇంకెళ్దామా? ఖుషి ఇట్రా, ప్రణవి వస్తావా? ఓకే బ్రో, ఓకేనా? రైట్ అన్నా. రే, త్వరగా వచ్చి పాల్తాను. అమ్మా, తాగుతాను, నువ్వు వెళ్ళి పడుకో. రే, ఏంట్రా నువ్వు ఇంత లేట్ నైట్ కాల్ చేస్తున్నావు? మా అయ్య చూసిన అనుకో, ఎవరో పిల్లతో మాట్లాడుతున్నావు అనుకుంటా. మీ నాన్నకి నీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయరా. ఇప్పుడు అవన్నీ కాదు, ఇంతకు మ్యాటర్ ఏం చెప్పు. అరే, ఒక్కటి అడుగుతారా? ఫ్రాంక్ గా చెప్పు. చెప్పరా? అరే, నీకు ఎవరినైనా అమ్మాయిని చూసినప్పుడు ఒక షాక్ తగిలినట్టు, ఏదో మ్యాజిక్ జరిగినట్టు ఒక హ్యాపీ ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందారా? రే, రోజుకో అమ్మాయితో పూటకోసారి అనిపిస్తుందరా నాకు అట్లా? ఏహే, అది కాదు. ఈ అమ్మాయితో ఇప్పుడే మాట్లాడాలి, మాట్లాడకపోతే ఏదో అయిపోతుంది, అలాంటి ఫీలింగ్ రా. అది ఎప్పుడైనా వచ్చిందా? మన సెక్షన్ గర్ల్స్ చీగొట్టాక పక్క సెక్షన్ గర్ల్స్ తో సేమ్ ఇలానే జరిగితే బాగుండు అనిపించిందిరా. చిచ్చి, నిన్ను అడిగాను చూడు, నాదిరా బుద్ధి తక్కువ. ఏ, లేకపోతే ఏంద్రా, ఇంత లేట్ నైట్ కాల్ చేసి నువ్వు ట్యూషన్ చేంజ్ అవ్వడం గురించి చెప్తావు అనుకుంటే అసలు నువ్వు బ్యాటరీ చేంజ్ చేసినావు? ఇంతకీ ట్యూషన్ చేంజ్ అవ్వడానికి మీ డాడీకి ఏం రీజన్ చెప్పావు? డిసైడ్ అయినావా? ఏమైనా ట్యూషన్ మారాలని డిసిషన్ మార్చుకుని అక్కడే కంటిన్యూ అవ్వాలని డిసైడ్ అయ్యామా? ఏంది, డాడీ అంటే అర్థం చేసుకోడు, నువ్వంటే ఫ్రెండ్వి కదా, అర్థం చేసుకుంటావని నీకు చెప్తున్నాను మామా. అరే, మజాక్ అవుతుందా? అరే, నీ కోసం నేను ఆల్రెడీ అక్కడ మాట్లాడబెట్టినారా మా ట్యూషన్లో? అయినా ఏముందిరా, ఆ ట్యూషన్లో ఎందుకు జాయిన్ అవుదాం అనుకుంటున్నావు, ఎందుకు కంటిన్యూ అవుదాం అనుకుంటున్నావు? అరే, మజాక్ అవుతుందా? సో బ్యాడ్ డెసిషన్స్ మేక్ గ్రేట్ స్టోరీస్ అని అంటారు. మరి బ్యాడ్ డెసిషన్గా స్టార్ట్ అయిన ఇది గ్రేట్ స్టోరీగా మారుతుందా? లెట్స్ సీ.